శ్రీ వెంకటలక్ష్మి పద్మావతి ఏజెన్సీ, శ్రీ రాజేశ్వరి ఏజెన్సీ, కుర్చేడు రోడ్, దర్శి బ్రాంచ్, పొదిలీ రోడ్, దర్శి. మా వద్ద సిమెంట్, ఐరన్, టైల్స్, మార్బుల్స్ అండ్ గ్రానైట్, శానిటరీ పెయింట్స్, ఎలక్ట్రికల్స్, షో లైట్స్, వాల్ పేపర్స్, యూపీవీసీ విండోస్, గిల్మా చిమ్నీస్, మోడర్న్ కిచెన్, మోడర్న్ కబోర్డ్స్ మీరు కోరిన విధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేసి ఇవ్వబడును. మరియు మా వద్ద సూట్ రూమ్స్ సదుపాయం కలదు. ప్రొప్రైటర్ సానికొమ్ము తిరుపతి రెడ్డి. మొబైల్ నంబర్ 9595336938. D7 న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ శ్వేత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది. అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే టీటీడీ నుంచి ఆయుర్వేద మెడిసిన్ అందుబాటులోకి వస్తుందని చెబుతారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా విరుగుడు పేరుతో ఆనందయ్య ఇస్తున్న మందుపై పరిశోధన మొదలుపెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా విరుగుడు పేరుతో ఆనందయ్య ఇస్తున్న మందుపై పరిశోధన మొదలుపెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం అన్నారు. టీటీడీ ఆయుర్వేద విభాగంలో ఆనందయ్య మందును అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. అధ్యయనంలో సానుకూల ఫలితాలు వస్తే ఈ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర ఆయుష్ శాఖ దీనికి ఆమోదముద్ర వేస్తే నరసింగాపురంలోని శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలో దీన్ని తయారు చేయించవచ్చని టీటీడీ ఆయుర్వేదిక్ ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నట్లుగా సమాచారం. అయితే తమ పరిశీలనలో మందు తయారీకి సంబంధించి ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని ప్రకటించారు. టీటీడీ ఆయుర్వేద విభాగం శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు కలిసి కృష్ణపట్నం గ్రామాన్ని చెవిరెడ్డి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆనందయ్య మందుపై క్షేత్రస్థాయిలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా విరుగుడు పేరుతో ఆనందయ్య ఇస్తున్న మందును నాటు మందుగా గుర్తించినట్లు ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. అది ఆయుర్వేద మందు కాదని, దానిని సంబంధించి ప్రోటోకాల్స్ ఏవి ఇందులో ప్రకటించట్లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ మందులో ఎటువంటి హానికర పదార్థాలు లేవని, కాబట్టి ఇది అంత హానికరం కాదని కూడా ఆయుష్ కమిషనర్ స్పష్టం చేశారు. కంటిలో వేసే డ్రాప్స్లోనూ సాధారణ పదార్థాలే ఉపయోగించినట్లు వెల్లడించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి D7 న్యూస్ తెలుగు.